కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కేసర వద్ద ఈ నెల 9వ తేదీన జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారం హత్యకు గురైన 9 సంవత్సరాల బాలిక కేసులో ముద్దాయి పెడాల సైదులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పి జి నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. అందరికి నమస్కారం. మీకు అందరికి తెలుసు, మనకు ఈ నెల 9వ తేదీన ఇన్వెంటా ఫ్యాక్టరీ పక్కనన్న సుబాబుల తోటలో ఒక బాలిక, సుమారు 10 సంవత్సరాల బాలిక యొక్క మృతదేహము రక్తగాయాలతో దొరికింది. ఇమ్మీడియట్గా ఆ విఆర్ఓ గారు ఇచ్చిన సమాచారం మీద దాన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మన సిఐ నాగేంద్ర, సర్కిల్ ఎస్ఐ కంచిగిచ్చర్ల లక్ష్మి, తర్వాత ఈ ఎస్ఐ చంద్రలపాడు, ఎస్ఐ వీర్లపాడు, వీళ్ళందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని మనము చిన్న క్లూ మీద ఈ అమ్మాయి అక్కడ టెంపరీగా నివాసం ఉన్నటువంటి పెండ్యాల రోడ్లో పాత ఇనుప కొట్టు ఎదురుగా టెంపరీగా ఉన్నటువంటి బాలికగా గుర్తించడం జరిగింది. ఆ బాలికను వాళ్ళ చిన్నాయనే బాబాయ్ వరుసను ఈ పేపర్లు చిత్తు కాగితాలు ఏరుకొని అని చెప్పి తీసుకొని పోయి హత్య చేసిండొచ్చని దర్యాప్తులో మనం కంక్లూజివ్ ప్రూఫ్ వచ్చిన తర్వాత మన సిఐ గారు అతన్ని మదిరిలో నిన్న అరెస్ట్ చేసి ఈవినింగ్ అతని కన్ఫెషన్ రాశాము. దాంట్లో ఆ బాలికపై అతను అత్యాచారానికి కూడా పాల్పడినట్టు ఒప్పుకోవడం జరిగింది. సో తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా దాంట్లో ఫోక్సో యాక్ట్ అప్లై చేసి డిఎస్పి గారు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాలంటరీగా అంటే అక్కడ సెక్సువల్ యాక్ట్కు ఆ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదని చెప్పి మళ్ళీ ఏదన్నా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్తారేమో, తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి రాయిని తీసుకుని ముందు అమ్మాయి తలకు వెనక వైపు కొట్టడం జరిగింది. తర్వాత కింద పడిపోయిన తర్వాత మళ్ళీ మొహం మీద కూడా కొట్టడం జరిగింది. ఇక్కడ రెండు వీధులు మీద కూడా చూసుకుంటారు ఆ ఫోటోలో. సో తర్వాత ప్యాంటు యథావిధిగా తొడిగి ఆ యొక్క గౌన్కు రక్తం ఉండడానికి ఆ తలకు అయిన దాన్ని తుడిచినాడు అన్నమాట. దానివల్ల ఇదే మధ్యమతలో